అమేతి రాయబరేలీ నియోజకవర్గాలకు చివరగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. అమేతి నుంచి గాంధీ కుటుంబ లాయలిస్ట్ కిషోరిలాల్ శర్మ, రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. ఈ రెండు సీట్లలో అభ్యర్థుల ప్రకటన, రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ, ప్రియాంక గాంధీ పోటీ చేయకపోవడము, రాబర్ట్ వాద్రా అమేతి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు, కానీ అతను పోటీ చేయకపోవడము, ఈ మొత్తం రాజకీయ వ్యూహం ఏంటి అనేది ఆలోచించే ముందు అసలు ఈ రెండు నియోజకవర్గాల ప్రత్యేకత కూడా మీకు చెప్పాలి. అమేతి రాయబరేలీ దశాబ్దాలుగా గాంధీ కుటుంబాలకు చాలా విధేయమైన నియోజకవర్గాలు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోయినా, దేశంలో కాంగ్రెస్కు ఎదురుగాలి వేసినా, యూపీలో భారతదేశంలో మోడీ వేవ్ బీజేపీ వేవ్ ఉన్న సమయాల్లో కూడా ఈ నియోజకవర్గాలు మొరార్లెస్ గాంధీ కుటుంబాలకు అండగా నిలిచాయి. ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలలో చరిత్రలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు రాయబరేలీ తీసుకుంటే, లాస్ట్ 20 టైమ్స్ ఎలక్షన్ జరిగితే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓడిపోయింది. 1952, 1957 అంటే మొదటి 2 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తాతగారు, రాజీవ్ గాంధీ ఫాదర్ అయినటువంటి ఫిరోజ్ గాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అంటే రాయబరేలీతో కాంగ్రెస్ అనుబంధం, గాంధీ కుటుంబ బంధం 1952 నుంచి ఉంటుంది, తొలి ఎన్నికల నుంచి ఉంటుంది. 1964లో రాజ్యసభకు ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు, కానీ 67కి వచ్చే వరకు రాయబరేలీ నుంచి ఆమె లోక్సభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు. రాజకీయంగా 64లో రాజ్యసభ ద్వారా రంగప్రవేశం చేసిన 67 తర్వాత 71లో కూడా ఇందిరాగాంధీ రాయబరేలీ రిప్రజెంట్ చేశారు. 77 ఎన్నికల్లో మొదటిసారిగా ఇందిరాగాంధీ రాయబరేలీ నుంచి ఓడిపోయారు. ఆమె జనతా పార్టీ నాయకుడైన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత రాయబరేలీ మెదక్ 2 సీట్ల నుంచి పోటీ చేసి గెలిచారు. మెదక్ని ఆమె ఎంచుకున్నారు. సో అంత హిస్టరీ రాయబరేలీకి ఉంది. ఆ తర్వాత గత కొన్ని ఎన్నికలుగా సోనియా గాంధీ రిప్రజెంట్ చేస్తున్నారు. 1977లో 1996, 1998 ఈ 3 సందర్భాల్లో మాత్రమే రాయబరేలీలో కాంగ్రెస్ ఓడిపోయింది. అలాగే అమేతి నియోజకవర్గం నుంచి సంజయ్ గాంధీ 77లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో 1997, 1998, 1998 అలాగే 2019లో రాహుల్ గాంధీ 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓడిపోయింది. సో 1996, 1998లో గాంధీ కుటుంబ సభ్యులు రాయబరేలీ నుంచి కానీ అమేతి నుంచి కానీ పోటీ చేయలే. అందువల్ల రాయబరేలీ నియోజకవర్గాన్ని గాంధీ కుటుంబాన్ని ఓడించింది ఒకే ఒక్కసారి. అందుకే రాయబరేలీని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఇంత హిస్టారికల్గా గాంధీ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం ఆ స్థానానికి ఉంది. రాయబరేలీని మరి ఎంచుకోవడం వల్ల రాహుల్ గాంధీ ఒక విమర్శ అనివార్యంగా ఎదుర్కొంటాడు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అమేతిలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. సోనియా గాంధీ మాత్రం రాయబరేలీ నుంచి గెలవగలిగారు. అయితే సోనియా గాంధీ మెజారిటీ కూడా సగానికి సగం పడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దినేష్ ప్రతాప్ సింగ్ సోనియాను ఓడించలేకపోయాడు, కానీ మెజారిటీని సగానికి సగం తగ్గించారు. 2014లో 352,000 మేడతో గెలిస్తే సోనియా గాంధీ 2019కి వచ్చే వరకు 169,000 మెజార్టీతో మాత్రమే గెలవగలిగారు. 50% డ్రాప్ అయింది సోనియా గాంధీ కూడా రాయబరేలీలో మెజారిటీ. సో ఇప్పుడు దినేష్ ప్రతాప్ సింగే రాహుల్ గాంధీ పైన పోటీ చేస్తున్నాడు. సో మరి రాయబరేలీ ఎంచుకోవడంలో సహజంగానే రాహుల్ గాంధీ విమర్శ ఎదుర్కొంటాడు. అమేతి నుంచి పారిపోయాడు, బాగో మత్ డరో మత్ అంటూ ఇప్పటికే మోడీ జోకులు వేస్తూనే ఉన్నాడు. కానీ సేఫ్ సీట్ చూసుకోవడం ముఖ్యము అని బహుశా భావించుంటారు. అందుకే వాయనాడుతో పాటు రాయబరేలీని ఎంచుకున్నారు. వాయనాడు రాయబరేలీ రెండూ గెలిస్తే రాయబరేలీని ఉంచుకొని వాయనాడు వదిలేసినా ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో అందుకే కాంగ్రెస్ లెఫ్ట్ ఆ స్థాయిలో తలపడింది. పినరాయి విజయన్ వరుస రాహుల్ గాంధీ, రాహుల్ ప్రియాంకలే పినరాయి విజయన్ పైన విమర్శలు, రాహుల్ గాంధీ పైన విజయన్ విమర్శలు కూడా. దీని నేపథ్యం ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి 2026 అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒక రంగం సిద్ధమవుతుంది. రాహుల్ గాంధీ వాయనాడులో గెలిచి వాయనాడును వదిలేస్తే డెఫినెట్ గా అది లెఫ్ట్ కు ఒక ఆయుధం అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటానికి కేరళలో చూడు వాయనాడు నమ్మించి మోసం చేశారు రాహుల్ గాంధీ అని. ఇక్కడ వాయనాడులో రాహుల్ గాంధీ పైన సిపిఐ అగ్రనాయకురాలు అని రాజా పోటీ చేశారు. సో అందువల్ల ఈ సవాల్ డెఫినెట్ గా ఉంటుంది రాహుల్ గాంధీకి. అయినా కూడా వాయనాడును ఒకవేళ వదులుకుంటే మదర్ సెంటిమెంట్ ఉపయోగించి రాయబరేలీ నిలుపుకున్నానని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మా అమ్మ, మా తాత, మా నాన్నమ్మ ఇంతమందిని గెలిపించిన రాయబరేలీ నేను ఎలా వదులుకోవాలి అని చెప్పడానికి వాయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయబరేలీ కూడా పోటీ చేయకపోతే ఇంకా అంతకన్నా పెద్ద విమర్శ వస్తుంది. హిందీ భాష మాట్లాడే ప్రాంతంలోనే బీజేపీకి బలంగా కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి. అక్కడ బీజేపీని ఎదుర్కోకుండా యూపీలోని రాయబరేలి అమేతి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు గనక పోటీ చేయకపోతే చాలా రాంగ్ మెసేజ్ పోతుంది. అందుకొరకే రాయబరేలిని రాహుల్ గాంధీ ఎంచుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వాయనాడు వదులుకోవాలి కస్తే అమ్మ నాన్నమ్మ తాతల సీటు అనే సెంటిమెంట్ ద్వారా రాయబరేలిని నిలుపుకొని వాయనాడు వదులుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. లేదు రాయబరేలిని వదులుకొని వాయనాడునే ఉంచుకోవాలని నిర్ణయించితే అంటే ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నట్టు రాయబరేలీ వదిలేసి అలా 1980 మెదక్ నిర్ణయం పెట్టుకున్నారు. అలా అయినప్పుడు రాయబరేలీ నుంచి సులభంగా ప్రియాంక గాంధీ పోటీ చేసి గెలవటానికి స్కోప్ ఉంటుంది. అమేథీలో రాహుల్ గాంధీకి ఇప్పుడు గెలవడం కష్టమే కాదు, గెలిచిన తర్వాత కనుక వాయనాడు కోసం అమేథీని వదులుకుంటే మళ్ళీ కాంగ్రెస్ గెలవడం కూడా కష్టం. అందువల్ల అటు రెండు ప్రాబ్లమ్స్, ఇప్పుడే అమేథీ గెలవడం కష్టం, గెలవడంలో ఛాలెంజ్ ఉంటుంది, ఒకవేళ గెలిచిన తర్వాత వదులుకోవడం కూడా ఛాలెంజ్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకునే బహుశా రాయబరేలీ ఎంచుకుంటారు. ఇక ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. బహుశా ఆల్రెడీ సోనియా గాంధీ రాజ్యసభకు గెలిచి ఉన్నారు రాజస్థాన్ నుంచి, లోక్సభలో రాహుల్ గాంధీ ఉంటారు. ఈ ఇద్దరు ఉండగా మూడవ కుటుంబ సభ్యురాలుగా గనక ప్రియాంక ఎంటర్ అయినా రాబర్ట్ వాద్రా ఎంటర్ అయినా బీజేపీకి విమర్శలకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే పరివారవాది వారసత్వ పాలన అని బీజేపీ దాడి చేస్తుంది. అందువల్ల దాంతో ఆ దాడిని అనివార్యంగా ఆయుధం ఇచ్చిన వారవుతారు అనుకోవచ్చు. లేదు ప్రియాంక గాంధీ అమేతి నుంచి పోటీ చేసి గెలవకపోతే రాంగ్ మెసేజ్ కూడా పోతుంది అని కూడా భావించి ఉండవచ్చు. అందుకే సేఫ్ గా ఉండాలి గనక, అటు సేఫ్ సీట్ ఉండాలి, ఇటు బీజేపీతో నార్త్ ఇండియాలో పోటీ చేసినట్లు ఉండాలి. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేతి నుంచి పార్టీ లాయలిస్ట్ అయిన కుటుంబ లాయలిస్ట్ అయిన కిషోర్ లాల్ శర్మను కాంగ్రెస్ రంగంలో దించింది.